సూపర్ సిక్స్ పథకాల కాలయాపన కోసమే ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేస్తోందన్న పేర్ని నాని వ్యాఖ్యలకు బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ఈ శ్వేతపత్రాలన్నీ కూడా రోజులు హరించటానికి తప్పితే, కాలక్షేపానికి తప్పితే ఈ రాష్ట్రానికి ఏమన్నా ఉపయోగపడేది ఒక్కటన్నా ఉందా? ఏ శ్వేతపత్రంలో అయినా, ఏ శాఖకు సంబంధించిన శ్వేతపత్రంలో అయినా ఎవరినన్నా మీరు దోషిగా నిరూపించగలిగారా? ఈ ప్రభుత్వాన్ని కానీ లేదా ఆ ప్రభుత్వం నడిపినటువంటి ఆ శాఖ నడిపినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కానీ లేదా అధికారుల్ని కానీ ఒక్కరినన్నా ఒక్కరన్నా దోషిగా మీరు చూపించగలిగారా? ఎన్నికల ముందు మాటలు కోటలు దాటినాయి, గెలిచిన తర్వాత చేతలు ఏంటే అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్న పరిస్థితి. శ్వేతపత్రం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డికి తెలుసా? శ్వేతపత్రం ఏ రోజన్నా విడుదల చేశాడా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల ధనాన్ని దోచుకునే దొంగ కాబట్టి ప్రజలకి లెక్కలు చెప్పడు, ఏమి చూపించడు. చంద్రబాబు నాయుడు గారు ప్రజాధనాన్ని ప్రజలకు పంచిపెట్టే మనిషి కాబట్టి శ్వేతపత్రం రిలీజ్ చేశాడు. శ్వేతపత్రం అంటే ఏంటో అర్థం తెలియని జగన్మోహన్ రెడ్డి, శ్వేతపత్రం అంటే ఏంటో తెలియని పేరున్నాని చంద్రబాబు గారి గురించి శ్వేతపత్రం విడుదల చేసిన దాని గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ సంపద సృష్టించాలి. ఇక్కడ మీరు అన్ని ఈ రాష్ట్రం అప్పుల పాలు చేసి అధోగతి పాలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 3 సార్లు ఢిల్లీ వెళ్ళారు. ఇవాళ 3వ సారి అక్కడ బడ్జెట్ సమావేశాలు పెడుతుంటే దాని మీద వెళ్ళారు. వెళ్ళి రాష్ట్రానికి కావాల్సినటువంటి బడ్జెట్ల గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడం అనేది కళ.